అందరికీ నమస్కారం. ఈరోజు మన మచిలీపట్నము మెడికల్ కాలేజీ మరి ఈరోజు ఇక్కడ పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటని పరిశీలించడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పెద్దలు పేర్ని నాని గారి ఆహ్వానం మేరకు మేము మా అధికారు మా స్పెషల్ సిఎస్ కృష్ణ బాబు గారు అందరం కూడా వచ్చి మరి పనులు ఎంతవరకు పురోగతిలో ఉన్నాయి ఇంకా చేయాల్సినవి ఏంటి అనే దాని మీద కూడా ఇవన్నీ కూడా చూడటం అనేది జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మరి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఒక గొప్ప ఆలోచనని చేసి మరి రాష్ట్రానికి 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని మరి నడుం బిగించి మరి దాంట్లో భాగంగా సుమారు 8500 కోట్ల వ్యయంతో ఈ 17 మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని మన రాష్ట్రానికి తీసుకువచ్చి మన రాష్ట్రంలో ఇవన్నీ కూడా మరి తొందరలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా వైద్య విద్యను అందించేందుకు మరి శ్రీకారం చుట్టినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి దీంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ కింద ఒక 5 మెడికల్ కాలేజెస్ని మనం అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాము. మరి 5 మెడికల్ కాలేజెస్ సంబంధించి మరి దాంట్లో ఒకటైనటువంటి మన మచిలీపట్నము ఇది 550 కోట్లతో 64 ఎకరాల విస్తీర్ణంలో మరి దీన్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సెప్టెంబర్ 1 నుంచి కూడా అకాడమిక్స్ మనం ఇక్కడ ప్రారంభించుకోబోతా ఉన్నాము. దీనికి తగినటువంటి అన్ని వసతులు కావచ్చు దీనికి తగినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చివరి దశలో ఉన్నాయి. మరి సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇక్కడ మనం చూసినటువంటి అబ్జర్వేషన్స్ అధికారులకు కూడా వాళ్ళందరికీ కూడా మనం సూచనలు కానీ ఆదేశాలు కానీ ఇవ్వడం జరిగింది. మరి తొందరలో ఇవి పూర్తి స్థాయిలో కూడా ప్రారంభించేందుకు అన్ని విధాలుగా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మరి ఒక రకంగా మనం చూసినట్టయితే ఇన్ని మెడికల్ కాలేజెస్ని తీసుకురావటము మరి ఈ సంవత్సరం మనం అన్నట్టు ఫేజ్ 1 కింద ఫస్ట్ ఫేజ్లో ఈ 5 మెడికల్ కాలేజెస్ని మరి వచ్చే సంవత్సరానికి ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ని ఆపై వచ్చే ఇయర్లో ఇంకొక 7 మెడికల్ కాలేజ్ మొత్తం కూడా 17 ఈ రాష్ట్రంలోకి పూర్తిగా తీసుకొచ్చి వీటిని కట్టి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆశయం. మరి దాని తగ్గట్టుగానే మరి అడుగులు వేయటం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇంత గొప్ప ఆలోచనని చేసి మరి పేద విద్యార్థులకు వైద్య విద్యను మరింతగా చేరువ చేసేందుకు మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఈ అన్ని మెడికల్ కాలేజ్ ద్వారా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ కూడా ఆ ప్రాంత ప్రజలకు ఇక్కడే మన రాష్ట్రంలోనే అందించే విధంగా మరి గొప్ప ఆలోచన చేసి ఈ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్కరోజు కూడా ఈ రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకొద్దాము తీసుకురావాలి అనేటువంటి కనీస ఆలోచన కూడా చేయలేదు. మరి చేయకపోగా ఈరోజు మంచి చేస్తున్నటువంటి ఈరోజు ఇన్ని మెడికల్ అండ్ హెల్త్లో ఇన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద జగనన్న ప్రభుత్వం మీద ఏ విధంగా బురద జల్లుతున్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనము నాడు నేడు కింద ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో మీ అందరూ కూడా చూస్తున్నారు. దాదాపు 16,000 కోట్లు పైగా ఖర్చు చేసి ఈరోజు నాడు నేడు కింద మనము ఏ విధంగా గ్రామ స్థాయి నుంచి కూడా తీసుకున్నట్టయితే అన్ని విధాలుగా కూడా ఈరోజు మనకున్నటువంటి మన పిహెచ్సిలు కావచ్చు మనకున్నటువంటి ఏరియా హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మనకున్నటువంటి మెడికల్ కాలేజెస్ని ఇవన్నీ ని కూడా ఏ విధంగా నాడు నేడు కింద అభివృద్ధి చేస్తున్నామని చూస్తున్నారు. మరి మనం ఇలా చేస్తూ పోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కనీసము ఒక్క గవర్నమెంట్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేద్దామని కానీ ఒక హాస్పిటల్ని కడదామని కానీ ఒక ఉన్నటువంటి బిల్డింగ్లని పట్టించుకుందామని కానీ వాటిని అభివృద్ధి చేద్దామని కానీ కనీసము లేని మందులు ఎక్కడైతే మందులు లేవు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలని కనీసం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక్కరోజైనా కూడా ఈ మందుల్ని పట్టించుకుందాం సరిపడా మందుల్ని అందుబాటులోకి తీసుకొద్దాం ప్రజలు కానీ వారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. మరి అలాగే ఉన్నటువంటి కనీసం అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గారు కనీసము సరిపడా స్టాఫ్ని కానీ డాక్టర్స్ని కానీ ఈ మెడికల్ స్టాఫ్ అందరు నియమిద్దామని కానీ కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. మరి ఇవన్నీ చేయకపోగా ఒక కనిపించి కళ్ళు మూసుకొని పోయినట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య రంగాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేశారో మనమంతా చూసాము. మరి ఈరోజు అన్ని విధాలుగా కూడా
ఈరోజు మనం రిక్రూట్మెంట్ తీసుకుంటే ఈరోజు ఏపీ మన మెడికల్ రిక్రూట్మెంట్ ద్వారా మనం చూసినట్లయితే ఇప్పటికే మేము గర్వంగా చెప్పగలుగుతాం ఈరోజు జగనన్న ప్రభుత్వం 50 వేలకు పైగా కూడా నియమకాలు చేపట్టి మరో 3 వేలకు కూడా నోటిఫికేషన్స్ మనం ఇవ్వడం జరిగింది మన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అలాగే మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా గ్రామ స్థాయి నుంచి కూడా మనం తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ఈరోజు ప్రివెంటివ్ కేర్ని ప్రజలకు మరింతగా చేరువ చేస్తున్నటువంటి పరిస్థితులు గ్రామ గ్రామాన ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా గ్రామ స్థాయిలోనే కూడా వాళ్ళకు కావాల్సినటువంటి వైద్యాన్ని ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్ లాంటి కొత్త విధానాలను తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా గొప్ప నాణ్యమైన వైద్య సేవలను అందిస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో 1,80,00,000 మందికి ఈ వైద్య సేవలన్నీ కూడా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అందిచేస్తున్నటువంటి వైనాన్ని మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇంత చక్కగా ప్రజలందరికీ కూడా వైద్య సేవల్ని ఇంత చేరువ చేసి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యమంత్రి గారి పాలన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ ఎందుకు కనపడో అర్థం కాదు. ఎంతసేపు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి అవాస్తవాలు మాట్లాడటము, ఏదో ఒకటి ఒక అవాస్తవ విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటము, అలాగే ప్రజలకు అసలు ఏమీ ఇక్కడ ఏమి జరగట్లేదు అన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం పదే పదే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. నేను రీసెంట్గా చూస్తూ ఉన్నాము ఈ 2-3 రోజులుగా అసలు సాగునీటి ప్రాజెక్టులు ఏమీ మా ముఖ్యమంత్రి గారు తీసుకురాలేదని, రైతులకు ఏమీ న్యాయం జరగలేదని చంద్రబాబు నాయుడు గారు వరుసగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏం అర్హత ఉందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఆయనకి అర్థం కావాలి. రోజు రైతులని ఆనాడు వైఎస్ఆర్ గారు ఏ విధంగా రైతులకు అండగా ఉన్నాడు, రైతులను రారాజుగా ఎలా చూసుకున్నాడు, రైతులకు ఎటువంటి ధీమానిచ్చాడు, ఎటువంటి భరోసానిచ్చారో మనమంతా చూసాము. మరి ఈరోజు అదే తండ్రి బాటలో తనయుడుగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు రైతు భరోసానిచ్చాము, రైతు భరోసా కేంద్రాలు తెచ్చాము, రైతు విత్తనం నుంచి వేసుకునే దగ్గర నుంచి విక్రయం వరకు కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంది. రైతుకు ఏదైనా నష్టం వస్తే అన్ని విధాలుగా అండగా ఉన్నాము. అన్ని విధాలుగా కూడా ఈరోజు రైతన్నకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు అనేక సాగునీటి ప్రాజెక్టులను ఈరోజు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో అనేక విధాలుగా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. మరి ఇలాంటి జగనన్న మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఏది పడితే అది ఎలా మాట్లాడాలనిపిస్తుందో. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేక పదే పదే మరి జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద, జగనన్న పాలన మీద విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక నిన్న లోకేష్ గారు ఏదో జయహోబీసీ అని పెట్టి జయహోబీసీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏంటి, అసలు బీసీల పేరు ఎత్తే అర్హత చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు బీసీలు బాగున్నారు, ఈ రాష్ట్రంలో బీసీలకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఈరోజు బీసీలకు అనేక రకమైనటువంటి పదవులు కావచ్చు, ఈరోజు గౌరవం కావచ్చు, గుర్తింపు కావచ్చు, ఈరోజు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లభించాయి. బీసీలు తలెత్తుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాగా అసభ్యంగా ఏ విధంగా ఎట్లయితే బీసీలను అనేక తన మాటలతో ఏ విధంగా అవమానించారో బీసీలు ఎవరు కూడా మర్చిపోలేదు. మరి ఈరోజు బీసీలకు ఒక భరోసా ఉంది, బీసీలకు చెప్పుకోవడానికి ఒక గొప్ప నాయకుడు, ఒక పరిపాలన, ఒక ముఖ్యమంత్రి గారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బీసీకి గుర్తొస్తారు. చెత్త జన్మభూమి కమిటీలను పెట్టి ఏ విధంగా బీసీలను మోసం చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు చక్కటి వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా బీసీలకు ఎంత న్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈ విధంగా బీసీల్లో తమ ఉనికి కోల్పోతున్నారని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మరి కొత్తగా ఒక డ్రామా తెరదీశారు. ఇది ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, జగనన్న పాలనకు ఈరోజు మద్దతుగా ఉన్నారు. బీసీలందరూ కూడా తమ తోబుట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఇక బీసీల గురించి ఎంత కపట ప్రేమ వీళ్ళు చూపించినా కూడా బీసీలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని తెలియజేసుకుంటూ బీసీల పేరు ఎత్తే అర్హత చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని లేదని చెప్పి ఈ సందర్భంగా తేల్చి చెప్తున్నాను.